హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చికెన్తోని కూర చేశాను, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే, ఇంట్లో ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా సూపర్గా తినే విధంగా దీన్ని తయారు చేయబడింది. ఎలా చేశానో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. మన కిచెన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి, బెల్ సింబల్ కూడా నొక్కండి. నొక్కితే ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. చికెన్ కూడా చూశారు కదా, 2 వేలతో అలా అంటే ఇలా తినైపోయేలాగా సుత్తి మెత్తగా పులుసు కానీ ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఇది చేయబడింది. ఇది దేంట్లోకైనా కానీ చాలా మంచి రుచినిస్తుంది. ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసుకునేసి చికెను మనం తెచ్చుకున్న తర్వాత నీట్గా రెడీ చేసి కడిగి అన్నీ సిద్ధం చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకునేసి నేనైతే స్కిన్తోనే తీసుకుంటాను. మీకు స్కిన్ అవసరం లేదనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, ఎలాగైనా కానీ బాగుంటుంది. కాకపోతే స్కిన్తో ఏంటంటే నాకు కొంచెం లైక్, అందుకనేసి అలా నేను తీసుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో 1/2 స్పూను పసుపు వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నా, తర్వాత మీ ఇష్టం ఎంత కావాలంటే అంత. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి సరిపోతుంది, అది ఎక్కువ తక్కువ అవసరం లేదు. 1 స్పూను సాల్ట్, చిటికెడు మిరియాల పొడి కూడా చేరిస్తే ఏంటంటే కూరకి సూపర్ కాంబినేషన్గా మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా కస్తూరి మెత్తి కూడా వేశాక 1 కప్పు పెరుగు తీసుకున్నాను. కప్పు పెరుగు కూడా మీకు కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇది ఏంటంటే మంచి రుచినిస్తుంది ఈ టైప్లో చేసుకుంటే. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి, ముక్కలకు మొత్తానికి కూడా ఇనికేదాకా కలపాలి. ఈ టైప్లో ఏంటంటే బాగా కలుపుతూ ఉంటే ముక్కలు మొత్తం పీల్చుకొని బాగా ఇనికి ఈ టైప్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని 1/2 గంట సేపు ఊరబెట్టాలి, అప్పుడు ముక్కలకి సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని 1-2 గంటలు నూనె వేసుకునేసి బిర్యానీ ఆకు 1, చెక్క, స్టార్ పువ్వు, 2 యాలుకలు, 3 లవంగాలు, కొద్దిగా సాజీరా 1 స్పూన్ మందం సరిపోతుంది. 2 ఎర్రగడ్డలని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇప్పుడు మనం ఏంటంటే బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేదాకా, అంటే గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చే విధంగా మనం దీన్ని కలుపుతూ వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత ఈ టైప్లో ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇందాక ఏదైతే మనం ఊరబెట్టుకున్నామో చికెన్ని, ఆ ఊరిన తర్వాత ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని బాగా మనం కలుపుతూ కాసేపు అలా ఉడకనివ్వాలి. ఈ విధంగా బాగా తిరిగేస్తూ ఉంటే ఏంటంటే ఆయిల్లో ఇది సూపర్గా కలుస్తుంది. కలిసిన తర్వాత దీన్ని ఒక్కసారి మనం ఏం చేద్దామంటే కాసేపు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు అలా ఉడకనివ్వాలి. ఈ విధంగా డమ్ అణిగిన తర్వాత ఇప్పుడు కాస్త కరివేపాకు మంచి నిగనిగలాడేదాన్ని వేశాక ఇప్పుడు కాసేపు అలా కలబెడుతూ లైట్గా అలా దోరగా వేగనివ్వాలి. ఈ టైప్లో మనం చేస్తూ పోతూ ఉంటే ఏంటంటే సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా డమ్ అనగనివ్వాలి. చూడండి ఈ టైప్లో నూనె పైకి తేలేదాకా ఈ టైప్లో బాగా డమ్ అనిగిందంటే ముక్క సూపర్ రుచి వస్తుంది, కూర కూడా అదిరిపోద్ది. ఇప్పుడు అడుగంటకుండా కాస్త అలా కలబెట్టి ఇంకాసేపు అలా డమ్ అనగనివ్వాలి. ఈ టైప్లో మనం చేస్తూ పోతుంటే సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి చిన్న ముక్కలుగా అందులో వేసుకునేసి కాస్త అలా వాటిని వేగనిచ్చి ఇప్పుడు ఇందాక ఏదైతే ఊరబెట్టుకున్నావు గిన్నె అందులో కాల్చిన నీళ్లు పోసి అందులో వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కొద్దిగా గరం మసాలా వేద్దాం. వేసిన తర్వాత కాస్త అలా కలిపేసి మూత పెట్టి 6 నుంచి 8 నిమిషాల దాకా అయితే దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఆ స్మెల్ వస్తుంది, ఆ స్మెల్లోనే అన్నం మొత్తం తినేయచ్చు, అంత మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ వండుతుంటే వీధి చివరి వరకు ఆ స్మెల్ వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు దాని మీద కాస్త కొత్తిమీర అలా చల్లుకునేసి కాస్త అలా కలబెడుతుంటే నోట్లోంచి నీళ్ళు అలాగే వస్తాయి, అంత మంచి స్మెల్లు, అంత మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి.